Welcome to SakshiEducation.com. I am Mahinder Reddy, Director of Kanishka IAS. So, manam 2008 nunchi poti parikshalaku prepare ayya rendu telugu rashtralaku chendina abhyarthulaki civil services gaani groups staff selection commission bank and SI constable CDPO tho saha annitiki manam classroom vidhanamlo coaching istune unnam. Malli twaralo kuda mana classroom coaching vidhanam anedi prarambham avutundi. క్లాస్ రూమ్ విధానానికి హాజరు కాలేని అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ వారితో కలిసి మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేటివి త్వరలోనే అందించబోతున్నాం. సో మనం ఈరోజు టాపిక్ అంటే ఈరోజు అనగా జనవరి 5, 2021 సాక్షి, హిందూ, ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికలలో వచ్చిన వార్తల్ని మనం చూద్దాం. మొదటిది డీసాలినైజేషన్ అనేది రాశాను. డీసాలినైజేషన్ అనేది ఏంటంటే రాను రాను అంటే మానవుడికి ప్రధానమైన అవసరమైన వాటిలో నీరు ఒకటి అన్నది మనకు తెలిసిందే. సో అందులో నీరులో ప్రత్యేకించి మంచినీరు తాగడానికి ఉపయుక్తమైనది రాను రాను తగ్గిపోతుంది అన్నది కూడా తెలుసు. దీనికి కారణాలు ఏంటంటే పర్యావరణంలో వచ్చిన మార్పులతో పాటు కాలుష్య కారకాలు కూడా నీటిలో చేరడం వల్ల. అందుకని దానికి విరుగుడుగా డీసాలినైజేషన్ అనే పదం అంటే సముద్రపు నీరును తీసుకొని మెకనైజ్డ్ అంటే వివిధ ప్రక్రియలకు లోను చేసి దాన్ని తాగునీటిగా కన్వర్ట్ చేయడమే. కానీ ఇది చాలా వరకు కాస్ట్లీ అనేది మొదట్లో ఉండే. క్రమంగా టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం, ప్రత్యేకించి ఈ ఇజ్రాయెల్ వాళ్ళు డెవలప్ చేసిన ఐడిఈ టెక్నాలజీ ద్వారా ఒక లీటర్ నీరును తయారు చేయడానికి 4 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది అన్నది మనకు ఈరోజు తెలిసింది. అంటే అది ఒక రకంగా చాలా చీఫ్. మనం బయట వెళ్ళి వాటర్ ఆ బాటిల్ ఏదైనా తీసుకున్నా కూడా 1 లీటర్ బాటిల్ ప్యాకెట్ అయితే 20 రూపీస్ మినిమం. సో అదేవిధంగా మనం లేదా వాళ్ళు ఫిల్టర్ చేసి ఇచ్చేది అయినా మొదలైన వాటర్ 20 లీటర్స్కి 20 రూపీస్ అంటే 1 రూపీ. దాంతో పోల్చినప్పుడు 4 పైసలుగా లీటర్ అనేది చాలా తక్కువ. అయితే ఇక్కడ ఎందుకు వాడుతున్నాం డీసాలినైజేషన్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్నది కనుక చూస్తే, కృష్ణపట్నం దగ్గర ప్రారంభం కాబోతున్న లేదా ఏర్పాటు చేయబోతున్న మెగా లెదర్ పార్క్లో, లెదర్ ఇండస్ట్రీలో చాలా వరకు మనం నీటిని వినియోగిస్తాం. సో అందుకని ఇక్కడ వినియోగించే నీటిని సాగునీటి అవసరాలకు సంబంధించిన మంచినీరును కనుక అందిస్తే మనకు నష్టం జరుగుతుంది, ప్రజలకు తాగునీరుకి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి సముద్రము నుండి నీటిని తీసుకొని డీసాలినైజేషన్ చేసి ఆ పరిశ్రమలో వినియోగానికి ఉపయోగపడే అంటే పరిశ్రమలలో వినియోగించే నీటిని మాత్రం తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. సో మొత్తం ప్రతిరోజు 10.5 మిలియన్ లీటర్ల నీటి అవసరం కాబోతున్న ఈ లెదర్ పార్కులో దీని ద్వారా దాదాపుగా దేని ద్వారా ఈ యొక్క డీసాలినైజేషన్ ద్వారా అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 10.5 మిలియన్ లీటర్ల నీరు ఏదైతే అవసరమవుతుందో దానికి 90 మిలియన్ లీటర్ల సముద్రపు నీటిని ఉపయోగించి డీసాలినైజేషన్ చేసి ఆ మిగతా నీరును మంచినీటిగా కన్వర్ట్ అయిన దాన్ని వాడుకోవడం, మిగతా దాన్ని మళ్ళీ సముద్రంలోకి పంపించడం. అయితే మరి దీనివల్ల లాభ నష్టాలు కనుక రెండు చూస్తే ప్రధానమైన లాభం ఏంటంటే వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న నీరును పరిశ్రమలకు ఉపయోగించకుండా ఈ ప్రాజెక్టులో ఉండే నీరును తాగు సాగునీటికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అప్పుడు పరిశ్రమలో వినియోగించాల్సిన ఆ నీరును మనం డీసాలినైజేషన్ ద్వారా వినియోగించుకోవడం మంచిది. రెండవ నష్టం ఏంటంటే సముద్రంలో కూడా ఈ యొక్క జంతువు ఏవైతే ఉన్నాయో మనం ఆల్ టైప్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా అనేటివి, సముద్రపు నీటిలో ఉండే ఉప్పు ఎక్కువ శాతం ఉన్న దగ్గరనే కొన్ని జీవులు అనేటివి ఉంటాయి. సో అలా మనం డీసాలినైజేషన్ ద్వారా ఉప్పు నీటిని కనుక తగ్గించగలిగితే లేదా తగ్గిస్తే అప్పుడు దాని పరిస్థితి ఏంటంటే కొంతవరకు ఫ్లోరా ఫౌనాకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంటుందని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఇందులో ఉంది. అయినప్పటికీ కూడా సో ఆ ప్రక్రియ పైన ముందుకెళ్లడమే ఇప్పుడున్న పరిస్థితుల సబబు అని మనం చెప్పుకోవచ్చు. న్యూమోసిల్ అనేది మరొక వార్తగా ఏంటంటే ప్రధానంగా ఇటీవల కాలంలో సో న్యూమోనియా అనే ఒక వ్యాధితోటి భారతదేశ వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్స్ కనీసం 70,000 మంది మరణిస్తున్నారట ప్రతి సంవత్సరం. సో అంటే మొత్తం మరణించే వాళ్ళు 70,000 మంది అయితే ఇన్ఫాంట్ మోర్టాలిటీలో ఆ 70,000లో 17% మంది కేవలం ఈ యొక్క న్యూమోనియా వల్లనే మరణిస్తున్నారు. అలా మరణిస్తున్న వీరి కోసం సీరం ఇన్స్టిట్యూట్, పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు న్యూమోసిల్ అని పిలువబడే ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. ఇది 5 సంవత్సరాల లోపున్న పిల్లలకు సంవత్సరంలో 3 డోసులు కనుక ఇస్తే జీవితంలో వాళ్ళకి ఎప్పటికైనా న్యూమోనియా నుంచి వారిని రక్షించుకునే అవకాశం మాత్రం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు
ఆల్్రెడీ ఉండే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నిమోనియా వాక్సిన్ గాని చాలా కాస్ట్లీగా ఉండడం వల్ల భారతదేశంలో వినియోగం లేదు సో ఇప్పుడు వినియోగంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఆ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు మరొక దాంట్లో కూడా మనకు ఫేమస్ గా ఈ మధ్య కాలంలో పత్రికల్లో కనిపించారు ఏంటి అదంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ఆస్ట్రాజెకా లేదా కోవిషీల్డ్ అనే వాక్సిన్ కరోనాకు సంబంధించిన దానితోటి సో ఇప్పుడు ఈ యొక్క న్యూమోసిల్ అనే దానికి వాళ్ళు వెల కూడా ఎంత పెట్టారంటే గవర్నమెంట్ కైతే 250 రూపాయలకు సప్లై చేయడం ప్రైవేట్ వ్యక్తులైతే 700 రూపాయల కొనుగోలు చేసి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అన్నారు మరి మొదటగా కొన్ని రాష్ట్రాల్లోనే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా నిమోనియా బాధితులున్న బీహార్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా వంటి రాష్ట్రాలలో ప్రారంభించి క్రమంగా దేశవ్యాప్తంగా దీన్ని అందిస్తామన్నారు సో మనం 5 సంవత్సరాల లోపున బాలబాలికలను ఈ యొక్క నిమోనియా నుంచి రక్షించుకునే ఒక అవకాశం లభించిందని చెప్పొచ్చు బాక్చి సో ఇది ఒక జనరల్ న్యూస్ అని చెప్తాను ప్రత్యేకించని కాకుండా కారణం అంటే ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా జోయ్ మాలియా బాక్చి గారు నియమకమయ్యారు గతంలో ఆయన కలకత్తా హైకోర్టులో 2011 నుంచి పనిచేసి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు సరే తర్వాత మరొకటి ఏంటంటే ఆయిల్ ఫామ్ అనేది కూడా ఒక ప్రాంతీయ వార్తగానే చెప్తున్నాడు ఈ ఆయిల్ ఫామ్ అనేది తెలంగాణకు సంబంధించిన దాంట్లో కనుక మీరు చూస్తే ప్రధానంగా ఏంది యొక్క ఆయిల్ ఫామ్ అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ ఎవరైతే సాగు చేయాలనుకుంటున్నారో వారికి బ్యాంకు నుండి సహకారం అందించాలని బ్యాంకర్లను కోరినట్టుగా తెలుస్తుంది ఈ ఆయిల్ ఫామ్ అనేది ఏంటి కల్టివేషన్ సంబంధించిందంటే మనం ఎడబుల్ ఆయిల్స్ అంటే ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించే ఆయిల్స్ అన్నిటిగా నూనెలు మనం ఏమంటాం అంటే ఎడబుల్ ఆయిల్స్ అనే పేరుతో పిలుస్తాం సాధారణంగా భారతదేశంలో ప్రధానంగా మనం చూస్తే వేరుశనగ వాడతాం దాని తర్వాత కొంత కుసుమ మొదలైన అనేటి వాడేది మధ్యలో మనకు సన్ఫ్లవర్ అనేది కూడా ఒకటి జాయిన్ అయింది అయినప్పటికీ కూడా మన అవసరాలు తీరడం లేదు అందుకని ఆయిల్ ఈ యొక్క పామ్ ఆయిల్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ప్రధానంగా మలేషియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది ఓకే సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడే మనం భారతదేశంలోనే దీన్ని సాగు చేస్తే బాగుంటుందని క్రమంగా ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది అందుకై అనువైన ప్రాంతాలను దాదాపు దేశంలో ఒక 22 జిల్లాలను కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది అందులో ఆ తెలంగాణ ప్రాంతంలో కూడా దీన్ని సాగు చేయడానికి ప్రయత్నాలు బాగా ప్రారంభమైనాయి ఉన్న అంచనాల ప్రకారం ఇప్పటికి దేశంలో 8.25 లక్షల ఎకరాలలో సాగు చేస్తే 8.25 లక్షల ఎకరాల నుంచి 16 లక్షల 85 వేల టన్నుల రా ఆయిల్ అనే రాయిల్ ఆయిల్ ఫామ్ గెలలు అని అంటాం కదా అవండి అవి వస్తాయి దాని నుంచి ఆయిల్ కనుక ఎక్స్ట్రాక్ట్ చేస్తే రా 2 లక్షల 81 వేల మెట్రిక్ టన్నుల ఆయిల్ అనేది మనకు వస్తుంది దీన్ని మనం వంట తయారు చేసుకోవడానికి ఉపయోగించే అవకాశాలు ఉంటాయి సో రానురాను దీన్ని పెంచాలని వచ్చే 4 ఏళ్లలో మరొక 8.14 లక్షలు అంటే దాదాపు అప్పటికి 17 లక్షల ఎకరాలలో ఈ యొక్క ఆయిల్ ఫామ్ సాగు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకునేది దానికి అనువుగానే బ్యాంకులు కూడా రైతులకు సహాయాన్ని అందిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది 2020 IMD అనేది రాశాను IMD అంటే ఏంది ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఈ యొక్క ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఎక్కడుంది ప్రధాన కార్యాలయం అంటే మనకు పూణేలో ఉందని తెలుసు అంతే కదండి సో ప్రతి సంవత్సరం వాతావరణానికి సంబంధించిన వాటి అంచనాలను మనకు అందిస్తూనే గడిచిపోయిన దానికి సంబంధించిన డేటాను కూడా విశ్లేషణ చేస్తూ భారతీయ ప్రజలతో పాటు ప్రపంచాన్ని కూడా కొంత అలర్ట్ చేయడంలో మన IMD కూడా భాగస్వామ్యం కలదు అని తెలుసు అయితే గడిచిన 121 సంవత్సరాలలో గణిస్తే 2020లో ఉష్ణోగ్రతలు అనేటివి 8వసారి అంటే మొత్తం 120 ఇయర్స్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 8 సంవత్సరాలలో 2020 కూడా ఉంది అన్నారు 0.40 డిగ్రీ సెల్సియస్ అనేది బాగా పెరిగింది అంటే మామూలుగా 42 ఉండాల్సింది సరే 42.40 ఉంది కొంతమేరకైతే ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్పడం అయినా ఈ సమ్మర్లో ఉష్ణోగ్రతలు పెరిగే సమయానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండి కర్బర ఉద్గారాలు లేని సమయంలోనే 0.40 దాకా పెరిగింది అంటే బహుశా యాక్టివిటీస్ కనుక రెగ్యులర్గా ఉండి ఉంటే మేబీ 1 డిగ్రీ దాకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం మాత్రం మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది సో బంగ్లా రిపబ్లిక్ డే అని ఒకటి రాశాను బంగ్లా రిపబ్లిక్ డే కాదు అది బంగ్లాదేశ్కు చెందిన సైనికులు జనవరి 26, 2021 అనగా భారత ఏదైతే గణతంత్ర దినోత్సవం అని మనం రిపబ్లిక్ డే నిర్వహించుకుంటామో అందులో బంగ్లాదేశ్కు చెందిన సైనికులు కూడా ఒక పెరేడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కోఇన్సిడెంట్గా
1971 जो बंग्लादेश विमुक्ति जी 2021 स्वर्णोत्सव अंत 50 संवत्सराल 50 संवत्सराल सदर्भंग बंगला अटे बंग्लादेश कारणमेंटे मन भारत देश सहकार आनाडा तूर्प पाकिस्तान बंग्लादेश अवतरी पाकिस्तान पै भारत सैन विजय साधन अन अभी साध्यपड़े सो आ युद्ध द्वारा श्रीमती इंदिरा गांधी वाजपेयी लांटि वाळ्ळु इंडिया अंटे इंदिरा इंदिरा अंटे इंडिया अने पेरुतो पिलवडम अनेदि जरिगिनट्लुगा मनं चूसां सो कोइन्सिडेंट गा 50వ సంవత్సరంలో అలా జరగడం అనేది ఒక విషయం సో మనకు ఒక క్వశ్చన్ గా మల్టిపుల్ చాయిస్ లో గనుక అడిగితే 2021 ఈ ఒక రిపబ్లిక్ దినోత్సవాలకి ఎవరు అంటే భారతదేశంతో పాటుగా సార్క్ దేశాలలో ఏ దేశానికి చెందిన సైనికులు పరేడ్ లేదా కవాతు నిర్వహించారని అడగొచ్చు మరి సింపుల్ గుర్తు పెట్టుకోండి అది బంగ్లాదేశ్ సో బర్డ్ ఫ్లూ ఇది ఈనాటిదైతే కాదు ఎప్పటి నుంచో మనకు కనిపిస్తూనే ఉన్నది మళ్ళీ ఈనాడు బర్డ్ ఫ్లూ అనేది కొంతవరకు స్ప్రెడ్ అయ్యింది భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కేరళలో దీని ఆనవాలు కనిపించాయి ముఖ్యంగా వలస వచ్చిన బాతుల ద్వారానే ఇది వచ్చింది ఈసారి అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఒక రకంగా అంత ప్రమాదకరమైనది ఏమీ కాదు అన్నది కూడా ఉంది దీన్ని మనం చూద్దాం రానుగా సో మరి ఇప్పుడు మనం అంతర్జాతీయ వార్తల్లో గనుకొస్త నాన్సీ ఫెలోసీ ఎవరి నాన్సీ ఫెలోసీ అంటే తిరిగి ఈమె నాలుగోసారి ఎక్కడ అమెరికన్ కాంగ్రెస్ కు స్పీకర్ గా ఎన్నికైంది అన్నది మనం చూసాం స్పీకర్ గా ఈమె నాలుగోసారి ఎన్నికైంది ఈనాడు వయసు 80 ఈమె డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యురాలు స్పీకర్ గా మరొకసారి ఎన్నికైంది అన్నది మనకు చూసాం ఇండియా అండ్ యునైటెడ్ నేషన్స్ అనేది రాశారు మీకు మొన్న కూడా చెప్పాను ఏమనుకున్నామంటే 2021 22 రెండు సంవత్సరాల అనగా 24 నెలల కాల పరిమితితో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యత్వం తాత్కాలిక సభ్యదేశ సభ్యత్వాన్ని భారతదేశం కలిగి ఉంటుంది సో ఇలా తాత్కాలిక సభ్యత్వ కలిగిన దేశంగా ఇది ఎంట్రీ అయిన సందర్భంలో భారత ప్రతినిధిగా ఉన్న తిరుమూర్తి గారు అక్కడ యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడుతూ భారతదేశం బహుపాక్షికత కలిగిన దేశం కాబట్టి యునైటెడ్ నేషన్స్ లో కూడా అన్ని పక్షాలకు సమానమైన అవకాశం ఉండే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పడం జరిగింది అదే విధంగా భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాక ప్రపంచంలో 1/6 వంతు జనాభా కలిగిన దేశం కాబట్టి ప్రపంచ అవసరాలను చాలా గొప్పగా అర్థం చేసుకోగలదు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు ప్రతినిధిగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉంటుంది అని చెప్తూనే యువత మహిళలకు కావాల్సిన రక్షణ అవసరాలు అవకాశాలన్నీ కూడా సృష్టించడానికి భారతదేశం ఎప్పుడూ కూడా తోడ్పడుతుందని చెప్పారు మరి భారతదేశంతో పాటు ఒక 5 దేశాలు ఈసారి ఏమేం చేరాయి ఇందులో అంటే ఐర్లాండ్ ఇండియా అంటే ఇండియా ఐర్లాండ్ మెక్సికో కెనియా నార్వే అని పిలవబడుతున్న దేశాలు కూడా ఉన్నాయి సో ఇది ఒక వార్తగా చూసాం ఆల్ఫాబెట్ కంపెనీ ఆల్ఫాబెట్ కంపెనీ అనగానే మీ అందరికి గుర్తుకు రావాల్సింది అంటే గూగుల్ ఇప్పటి వరకు జనరల్ గా మనము ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ప్రత్యేకించి ఎవరి దగ్గర టెరిటరీ సెక్టార్ లో పనిచేసే వాటికి మాత్రం ఈ యొక్క యూనియన్ వర్కర్స్ యూనియన్ అనేది మనకు కనిపించలే తొలిసారిగా ఆ గూగుల్ కంపెనీలో పనిచేసే దాదాపు ఒక 200 మంది కార్మికులు ఆల్ఫాబెట్ యూనియన్ అనే దాని కారణం అంటే వర్కర్స్ యూనియన్ దాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు ఒక వార్త కనిపించింది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది తర్వాత వియత్నాం అనేది రాశాను సో సాధారణంగానే ప్రపంచంలో బియ్యాన్ని బాగా అంటే రైస్ ఉత్పత్తి చేసే దేశాల జాబితా గనుక చూస్తే చైనా ఇండియా వియత్నాం థాయిలాండ్ కాంబోడియా మొదలైన కనిపిస్తాయి సో వియత్నాం వాస్తవానికి ప్రపంచంలో బియ్యం ఎగుమతి చేసే దేశాలలో మూడవది అనేది మనకు తెలిసిందే మొదటిది నేచురల్ గా ఇండియా ఉంది రెండవది మనం థాయిలాండ్ అనుకున్నా కూడా సో ఉత్పత్తి చేయడం వేరు ఎగుమతి చేయడం వేరు ఎగుమతిలో మూడవ స్థానంలో ఉంది వియత్నాం అట్లా మూడవ స్థానంలో ఉన్న వియత్నాం గడిచిన దశాబ్ద కాలంలో ఇండియా బియ్యాన్ని ఎప్పుడు తీసుకోలేదు తొలిసారిగా వియత్నాం ఆకు భారతదేశానికి సంబంధించిన బియ్యం వ్యాపారులు బియ్యాన్ని ఎగుమతి చేయడానికి అనుమతి లభించడం వాళ్ళు స్వీకరించడం రెండూ జరిగింది ఇది ఒక గొప్ప ఈవెంట్ అంటే 9 సంవత్సరాల్లో నాట్ ఎగ్జాక్ట్లీ 10 బట్ ఇన్ ఎ డికేడ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ ప్రధానంగా ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క ఉద్దేశం ఏంటండి ఎగుమతులు దిగుమతుల కోసం పనిచేసేది ముఖ్యంగా రుణాలు అందించేది సో ఈసారి ఏం చేశారు అంటే ఎగ్జిమ్ బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి డాలర్లు అమెరికన్ బిలియన్ డాలర్లను సేకరించాలి దేని ద్వారా బాండ్ల అమ్మకం ద్వారా అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు దాని ఆ బాండ్ల ద్వారా సేకరించిన
धन मोता रुण व्यापारवेल एवरमतिदार दिगमतिदारो वारी लभिस्टन दिस इज द करंट अफेयर्स ऑफ टुडे विल मीट सेम टाइम टुमारो।